ప్రజలకు ఇల్లు లేని వారికి ఈ రోజు ఇంటి స్థలం మరియు ఇంటి పట్టాతో సహా ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. అంతేకాదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదవారి కల నెరవేర్చినాడు. గత ప్రభుత్వంలో ఒక పట్టా మాత్రమే ఇచ్చి ఇండ్ల స్థలం చూపించలేదు. అలా మన ప్రభుత్వంలో అలా జరగకుండా డైరెక్ట్గా లబ్ధిదారునికి దక్కేటట్టుగా చూపించడం జరిగింది అని మన ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఎంతమంది ఇల్లు లేకుండా ఉన్నా అందరికీ ఇండ్ల స్థలం ఇవ్వడం ఎంతో సంతోషకరం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాధా, అసిస్టెంట్ కమిషనర్ గంగా ప్రసాద్ మరియు మున్సిపల్ సిబ్బంది, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 500 ఎకరాల భూమిలో 24,000 ఇళ్లను నిర్మించడానికి అంగీకారం తెలిపిన ఆ నాయకునికి, నా ఆత్మీయ నాయకునికి శిరసు వంచి మీ అందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ శిరసు వంచి మీ పోతి పాదాలను ముద్దాడుతూ స్పర్శిస్తూ కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. కారణం, ఇరవై నాలుగు వేల ఇళ్ల నిర్మాణానికి నా భార్య నేను కలిసి భూమి పూజ చేసి గౌరవాన్ని అధికారాన్ని, అధికారం నా జన్మలో మరొకటి రాదు, నా జన్మకి ఇదే సంపూర్ణం. ఇది అరుదుగా సంభవిస్తుంది కొందరికి మాత్రమే. ఎవరైనా జీవితంలో ఒక్కసారి వారి సొంత ఇంటికి పూజ చేస్తాడు. నేను నా భార్య 24,000 మంది నిరుపేదల ఇళ్లకు, అది కూడా శాసనసభ్యులైతే వచ్చింది, ఎమ్మెల్యేలైతే వచ్చింది, ఈ ఎమ్మెల్యేల పదవిని నాకు ఎవరిచ్చినారు? ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలైనా మీరు తల్లి. నా చర్మ వలసి మీకు చెప్పులు కుట్టించినా కూడా మీ రుణం తీర్చుకోలేను. నా జీవితాంతం నా బంధిలో శ్వాస ఉన్నంత వరకు మీకు సేవ చేయడం, మీ ప్రేమను నేను పొందడం, నా ప్రేమను మీకు పంచడమే నా ఈ జీవితానికి అర్థం, పరమార్థం, మరొకటి లేదు. ఇది సత్యం, సత్యం, సత్యం. అందుకే యావత్ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి ఈ రాచమల్ల అనే సేవకుడు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాడు. ఇక ఇంటి నిర్మాణ విషయాలకు వస్తే, ఎన్నికల కంటే ముందు నేను ఒక మాట ఇచ్చిన మీకు, 2014-19 సంవత్సరంలో ఒక 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు మిమ్మల్ని మోసం చేసిన తర్వాత 2018 సంవత్సరంలో అపార్ట్మెంట్ పద్ధతుల్లో మీకు ఇల్లు నిర్మిస్తానని చెప్పి 3 రకాల ఇళ్లకు 300 చదరపడుగులని, 365 చదరపడుగులని, 430 చదరపడుగులని, ఒక ఇంటికి 500 అడ్వాన్స్ అని, మరొక ఇంటికి 25,000 అడ్వాన్స్ అని, మరొక ఇంటికి 100,000 రూపాయలని, 4 విడతలుగా కట్టాలని, అపార్ట్మెంట్ పద్ధతిలో వాళ్ళే కాంట్రాక్టర్ ఇల్లు నిర్మిస్తారని నాసిరకంగా ఆ తక్కువ వచ్చే 2-4 లక్షలకి ఏ 10 లక్షలు 12 లక్షలు అయితే 25 సంవత్సరాలు నెలకు 3,000-4,000 చొప్పున మీరు కందులు కట్టాలని, కందులు కట్టకపోతే ఇల్లు ఖాళీ చేయించి మిమ్మల్ని జైలుకు పంపుతారని, తిరిగి మళ్ళా ఆ అపార్ట్మెంట్ లో తంతే మళ్ళా బ్రతుకు వచ్చి మనం పడాల్సిన పరిస్థితి పడుతుందని చెప్పి ఆ రోజు మీకు నేను చెప్పిన మనకు వద్దమ్మా, నెలకు 1,500, 1,600, 1,700 బాడిగ కట్టడానికి నానా కష్టాలు పడే మనం చిన్న రేగులు ఇంట్లో ఉంటే 1,500 బాడిగ ఇవ్వాల, కొంచెం ఇల్లు బాగుంటే 2,500 ఇవ్వాల, బిడ్డల పెళ్లి చేసుకోవాలను, పిల్లలు పెద్దలు వాళ్ళైనారని చెప్పి కొంత సౌకర్యంగా ఇల్లు ఉండాలనుకుంటే 4,000-5,000 కావాలి. ఇంత బాడిగలు కట్టలేక మీరు ఎక్కడో చోట ఇల్లు ఇచ్చినా పోతామయ్యా అని చెప్పి మీరు ఆ రోజు ప్రాధాయపడితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మిమ్మల్ని మోసగించి 18వ సంవత్సరంలో